శ్రీ గురుభ్యో నమః. మనం వివాహ వ్యవస్థలోకి వెళ్తున్నప్పుడేంటంటే విదేశాలలోని ప్రత్యేకించి వివాహం చేసుకున్న తర్వాత విదేశాలు వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలనుకున్నాం. కొంతమంది అయితే విదేశాలలో ఉన్న వ్యక్తితో వివాహం చేసుకోవాలని ఆడపిల్లలు అనుకోవడం, ఒక రకంగా అయితే విదేశాలలో ఉన్న అమ్మాయితో వివాహం చేసుకుంటే మన పిల్లవాడు కూడా అక్కడ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, అక్కడ ఉండి ఏదో సంపాదించుకుంటారు, వాళ్ళు బాగుంటారు అనే పద్ధతిలో కొంతమంది అనుకోవడం. ఈ విధంగా ఏంటంటే విదేశాలకు వెళ్తే మంచిది, ఒక ఆర్థిక బలం దొరుకుతుంది, ఎవరైనా ఆర్థిక బలం కోసం ప్రయత్నం చేస్తారు. ఒక్కొక్క కోణంలో ఒక రకమైన యోగాలు, అంటే విదేశీయానంలో పిల్లవాడు అక్కడ ఉంటుంటే ఆడపిల్లని అక్కడ ఇచ్చి అక్కడ సెటిల్ అయితే బాగుంటుందని ఆడపిల్ల తల్లిని అనుకోవడం తప్పలేదు. కానీ అమ్మాయి ఆ విదేశీ ఆనం వెళ్ళి అక్కడ సెటిల్ అవుతుందా లేదా అనే విషయానికి జాతకం కానీ లేకపోతే డెఫినెట్గా అక్కడ వెళ్ళడము, తిరిగి రావడము, ఏదో మనస్పర్ధలు రావడము, తర్వాత తను మళ్ళీ ఇండియా రావడము, ఇండియా వచ్చిన తర్వాత మళ్ళీ విదేశాలకు వెళ్ళదు, నాకు అక్కడ నచ్చలేదు అనడము, తర్వాత వాళ్ళిద్దరూ దూరం అవ్వడము, ఆ దూరం అవ్వడానికి ఏదో ఆర్థిక వాళ్ళిద్దరి మధ్య ఏదో పెద్ద సమస్య ఉంది దూరం అవ్వడము కాదు. ఈ అమ్మాయికి విదేశాలలో ఉండడానికి కావాల్సిన బలం జాతకం లేకపోవడం వల్ల ఈ అమ్మాయి ఇక్కడ, ఆ అబ్బాయి విదేశాలలో ఉండడమే ఆయన బలంగా ఉంది కాబట్టి ఆయన అక్కడ ఉండడం, ఈ విధంగా రెండు వేరు వేరే ఉండడం కావడము, వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు రావడము, దానివల్ల వాడి వివాహస్థకి ఇబ్బంది కలగడం అనేది జరిగే అవకాశం చాలామంది ఇష్యూస్లో మనం చూస్తున్నాం. అంచేత ఏ జాతకం అయినప్పటికీ జాతకాన్ని విశేషంగా తెలుసుకుని విదేశాలలో ఉన్న వ్యక్తులకు వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రము మన అమ్మాయికి అటువంటి బలం ఉందా లేదా అని స్పష్టంగా తెలుసుకోవడం చాలా అవసరం పడుతుంది. అలా లేని పక్షం అంటే చంద్రబలం కానీ బాగా ఉంటే ఆడపిల్ల కానీ మగపిల్లలు కానీ ఎంత విదేశాలకు వెళ్ళినా తిరిగి చంద్రుడు అన్నవాడు జన్మస్థానానికి తీసుకొస్తాడే కాబట్టి మన భారతదేశం తిరగాల్సిన అవసరం పడుతుంది. అప్పుడు ఎంత ప్రయత్నం చేసినా అక్కడ సెటిల్ అవడానికి అవకాశం ఉండదు, మళ్ళీ ఇండియా రావాల్సి వస్తుంది. అప్పుడు మనసులో కోరికలు ఏవైనా అవన్నీ మనసు అంతా నశింప చేసుకోవాల్సిన అవసరం పడుతుంది. అంటే జాతకాన్ని పరిశీలించి ఆడపిల్ల తల్లిదండ్రులు కానీ మగపిల్ల తల్లిదండ్రులు కానీ ప్రత్యేకంగా చెప్పుకోవడం ఏంటంటే చాలామంది మగపిల్లల తల్లిదండ్రులు కూడా నా దగ్గరకు వస్తుంటారు, మా అబ్బాయిని ఎంఎస్ఎక్కడ చదివితే పంపించామండి, 10 లక్షలు ఖర్చు పెట్టించామండి, మన వాడ ఉద్యోగం లేక రోడ్డు మీద అక్కడ కూర్చుని ఉన్నాడండి, ఏది ఉద్యోగం చేస్తున్నాడు, పెట్రోల్ పంపులో ఏదో పోస్తున్నాడండి, లేదా సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నాడు, నిజమైన ఉద్యోగం ఇంకా రాలేదని అంటుంటారు. మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు, బలవంతంగా పంపిస్తున్నారు అక్కడ చదివించడానికి, అక్కడ చదివితే బాగుంటుంది, వాడికి ఆ యోగం లేనప్పుడు అక్కడ ఏం చేయగలుగుతారు? వాడు మాత్రం విత్తనం ఉంది, భూమి మీద పడిన విత్తనానికి సిమెంట్ ప్లేస్లో పడిన విత్తనానికి తేడా లేదు, నీళ్లు వేస్తే భూమి మీద పడింది చెట్టు ఏమవుతుంది, అలాగే సిమెంట్ ప్లేస్లో పడిన దానికి ఏమవుతుంది, అది ఎంత నీరు వేసినా విత్తనం విత్తనంలాగే ఉంటుంది. అక్కడ యోగ లేనప్పుడు అక్కడ ఎంత ప్రయత్నం చేస్తుంది ఇంకంతే. అంచేత విదేశీ యానానికి రాహు యొక్క బలం అనేది చాలా అవసరం, గురు బలం, బుధుడు యొక్క బలం కూడా చాలా అవసరం. అది ఎంతవరకు ఉందో తెలుసుకుని జాతకరీత్యా లగ్న ప్రకారం ఆ ప్రయత్నంగా తీసుకున్న ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందవచ్చు. శుభం భూయాత్.